అంటే మీరు తీసుకురావాలనుకుంటున్న మార్పు మీ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ గారితోనే మొదలు పెట్టారా? ఆయన అంటాడు కదా మార్పు రావాలి, మార్పు మొదలవ్వాలి, మనం మారాలి. అదే అంటున్నాను, అందుకని మీరు ఆయన సినిమాని ఎంచుకున్నారా అంటున్నా. తప్పలేదుగా, ఎవరు సినిమాని ఎంచుకున్నా, ఎక్కడి నుంచైనా మార్పు మొదలవ్వాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటాడు కదా మార్పు మొదలవ్వాలి, నాతోనే మొదలవ్వాలని. ఆయనతోనే మొదలైంది అనుకోండి, ఆయనతోనే అంటే ఇక్కడ నుంచి మంచి రోజులు వచ్చినాయి. ఏ హీరో సినిమాకైనా ఇదే విధంగా ఉంటుందా ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ లో? ఎస్, 100% సార్. ఒకప్పుడు ఫిక్స్డ్ రేట్లు ఏదైతే మనం ధరలు నిర్ణయించాం, ఏదైతే మున్సిపాలిటీలు ఎంత ఉండాలి, లేదంటే కార్పొరేషన్లు ఎంత ఉండాలి, మల్టీప్లెక్స్లు ఎలా ఉండాలి, నగర పంచాయతీలు ఎలా ఉండాలి, ఏసీ అయితే ఏంటి, నాన్ ఏసీ అయితే ఏమున్నాయి, దానికి సంబంధించిన టికెట్ ధరలు మీరు ఇవాళ ఆల్రెడీ జియో కూడా రిలీజ్ చేస్తున్నారు, జియోలో చెక్ చేసుకోవచ్చు. అదే ధరలు ఉంటాయి, దానికంటే 1 రూపాయి ఎవరైనా అమ్మినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం, థియేటర్లు కూడా సీజ్ చేస్తాం, ఎక్కడ కూడా ఉపేక్షించాం. మార్పు వకీల్ సాహబ్ ఆయన అంటాడు కదా, ఆయన దగ్గర నుంచి ఈరోజు అలా అనుకుంటే దాంతో పాటు థియేటర్ల మీద తినుబండారాల మీద కూడా చర్యలు తీసుకోవాలి. పెడదాం, దాని దాని మీద 300 రూపాయల కూల్ డ్రింక్, 150 రూపాయల పాప్కార్న్లు, వీటి సంగతి ఏంటి మరి? అవును సార్, అన్ని ఒకే రోజు కాదు కదా, 1 బై 1 వస్తాయి, అన్ని ఒకే రోజు మార్పు సాధ్యం కాదు కదా, 1 బై 1 మార్పు సాధ్యం అయితే ఒకే రోజు మొత్తాన్ని మార్చలేం కదా. పవన్ కళ్యాణ్ అంటారని, చంద్రబాబు అంటారని, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కుట్రలు చేసేటటువంటి మీడియాని అందరూ ఒకే రోజు మార్చగలమంటారా? ఒకే రోజు మార్చలేం కదా, 1 బై 1 మార్చారు, అందుకనే కొన్ని రోజులు టైం పట్టింది కదా. రైట్, మరొక విషయం, ఈరోజు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకు చేసిన సన్మానాలు సత్కారాలు. ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థే వేస్ట్ అన్నారు, వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేయాలన్నారు. మొన్న కూడా ఎన్నికల సమయంలో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు తీసేసుకోవాలి, మొత్తం డాటా అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి దుర్వినియోగం అవుతుంది అనేది. కానీ ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థకి మరింతగా పెద్దపీట వేయడం దేనికి సంకేతం? సార్, వాలంటీర్ల గురించి విమర్శలు చేసింది మాకు బద్ధ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అండ్ రాజకీయ పార్టీలు. వాళ్ళ గురించి మనం పట్టించుకునే వ్యవస్థలు తీసేయాలి అని అంటే, ఇది ఇంకా వాళ్ళని మనం ఫాలో అయితే ఏ విధంగా వెళ్తామో మీరు చూసారు, అంతకుముందు 5 ఏళ్ళు వాళ్ళ రాష్ట్రం. కానీ అదే వాలంటీర్లు రోడ్ ఎక్కి మాకు వేతనాలు సరిపోవట్లేదు అని కూడా నినదించారు మరి. దాని వెనకాల ఎవరున్నారో కూడా తెలిసింది కదా తర్వాత, మళ్ళీ ఎందుకు చేయలేదు? దాని వెనక ఆ రోజు ఎవరిని నడిపించారు, ఎవరు ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉండకూడదని కోరుకున్నారో వాళ్ళే వాలంటీర్లు కొంతమందిని రెచ్చగొట్టి ఆ వాలంటీర్లతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది దాంట్లో యాడ్ చేసి వాళ్ళ చేత తరణాలు చెప్పినటువంటి సంఘటన మీరు చూస్తుంటారు. నిజంగా నేను చెప్పాను కదా సార్, ఈరోజు ప్రపంచం అంతా హర్షిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వాలంటీర్ల సిస్టమ్ కి. సార్, ప్రభుత్వం అంటే ఏంటో సరైన నేపథ్యం చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. హిస్టరీలో అంటే ఈ 73 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి రేపు 74వ సంవత్సరం రాబోతా ఉంది, ఈ 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ చేయలేనటువంటి ఒక గొప్ప కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఒక గొప్ప వ్యవస్థను క్రియేట్ చేశారు. అసలైన ప్రభుత్వం అంటే ఏంటో నిరూపించారు ఈరోజు. ప్రభుత్వం అంటే ప్రజల వద్దకు వెళ్ళి సేవ చేయాలి, ప్రజల ఇంటికి వెళ్ళి సేవ చేయాలని, ప్రభుత్వం దగ్గరకు వచ్చి ప్రజలు అడుక్కోకూడదు, లైన్లో గంటల తరబడి నిలబడి ప్రభుత్వ కార్యక్రమాల కోసం వెయిట్ చేయకూడదు, రోజుల తరబడి వెయిట్ చేయకూడదని. ఈరోజు ప్రభుత్వం అంటే ఏదో సరైన నిర్వచనం. ఈరోజు సచివాలయ వ్యవస్థ, దానికి అనుసంధానమైనటువంటి ఏదైతే వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు ఈరోజు చేసి చూపించారు కాబట్టి ప్రపంచం అంతా ఈరోజు పొగుడుతా ఉంది. పక్క రాష్ట్రాల్లో రేపొద్దున పెట్టబోతా ఉన్నారు వాలంటీర్ల వ్యవస్థను. వీళ్ళేదో తీసేయమంటే అది పోయేటటువంటి వ్యవస్థ కాదు, ఒక అద్భుతమైన వ్యవస్థ. ఏదైతే 15వ తారీఖు 2019వ సంవత్సరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఈ గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడా కూడా అవినీతి లేకుండా నేరుగా డోర్ డెలివరీ అవుతున్నాయంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి పెట్టినటువంటి సిస్టమ్ వల్ల అవుతుంది కాబట్టి నిజంగా వాళ్ళని సన్మానించడంలో, వాళ్ళకి సేవకు గుర్తించి వాళ్ళకి ఒక మెడల్ ఇచ్చి వాళ్ళకి ఏదన్నా సేవకు సంబంధించిన గుర్తింపుగా పారితోషికం ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. ఈరోజు 266,000 మంది వాలంటీర్లు ఉన్నారు, దాంట్లో 3 రకాల కేటగిరీలు ఈరోజు ప్రభుత్వం నిర్ణయించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఈరోజు వాలంటీర్ల సేవకు గుర్తింపు ఇస్తూ సేవామిత్ర అవార్డులు, సేవారత్న అవార్డులు, ఏదైతే సేవా వజ్ర అవార్డులు అని చెప్పి వాళ్ళకి 3 రకాల అవార్డులు కేటాయించడం జరిగింది. దాదాపుగా 266,000 మందిలో 222,999 మంది వాలంటీర్లకి నిస్వార్థ సేవకు గుర్తింపుగా ఇచ్చినటువంటి కార్యక్రమం దీన్ని. దీన్ని ఎవరైనా అవహేళన చేస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళు ఈరోజు ప్రజలను అవమానించినట్టు, వాళ్ళ సేవను అవమానించినట్టు. సో ఎవరు కూడా అటువంటి చేయొద్దని మాత్రం చెప్తా ఉన్నాం.
అయితే ఇక్కడ మరొక అంశం తిరుపతి ఎన్నికలకు సంబంధించి గురుమూర్తి గారి మీద ఆయనకి సంబంధించిన ఒక ఫోటోను మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అనేది మొన్న వరలరామయ్య గారు ఎల్లి ఫిర్యాదు చేశారు అంటే దళితుల్ని అవమానించే విధంగా ఉందని దాని సీన్ కట్ చేస్తే మళ్ళీ తెలుగుదేశం మీ నేతలు వెళ్లి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఫిర్యాదు చేయడం అంటే ఏంటిది తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఒక మైండ్ గేమ్ ఏమైనా నడుపుతున్నారా ఇరుపక్షాలు ఎలా చూడాలి సార్ మేము స్పష్టంగా మా 21 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి ఓటేయమని మేము అడుగుతా ఉన్నాం కానీ తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏదైతే వాళ్ళకి తొత్తుగా ఉన్నటువంటి ఆ ప్యాకేజ్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు కానీ ఏం అడుగుతున్నారు ఒకళ్ళేమో కులం గురించి మాట్లాడతారు ఇంకొకళ్ళేమో మతం గురించి మాట్లాడతారు వాళ్ళ అభ్యర్థి కులం ఏంటి అభ్యర్థికున్న అర్హత ఏంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఇదిగో మేము ఏం చేసాం మా ప్రభుత్వం ఇదిగో మా కేంద్ర ప్రభుత్వం ఇది చేసిందని కానీ లేదంటే ఇదిగో మా పార్టీ తిరుపతికి గడిచిన 5 ఏళ్లలో మేము ఇది చేసామని కానీ ఎవరైనా చెప్పి ఒకటి అడుగుతున్నారా అంటే స్పష్టంగా అర్థమైపోతా ఉంది వాళ్ళకి అంశం ఏం లేదు ఇక్కడ రాజకీయంగా ఏదొకటి రోజు లైవ్ లో ఉండాలి రోజు మీడియాలో ఉండాలి ఏం చేయాలి అభ్యర్థి కులం గురించి చెప్పాలి లేదంటే అభ్యర్థి మతం గురించి చెప్పాలి ఓ అభ్యర్థి ఒక బొట్టు పెట్టుకున్నాడా రెండు బొట్లు పెట్టుకున్నాడా నిజమైన హిందూ అయితే ఎన్ని బొట్లు పెట్టుకుంటాడని డిస్కషన్ పెట్టాలి లేదా ఓ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమాని రియల్ లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సాబు కాబట్టి సీఎం సాబు ఆయన వేషాల్లో వకీల్ సాబు కాబట్టి ఆ వేషాల్లో వకీల్ సాబు కంపేర్ చేసి ఏదో ఒక రాజకీయం చేయాలి ఎంత దౌర్భాగ్యం అండి సినిమా డిస్ట్రిబ్యూటర్లు అడగల సినిమా నిర్మాత అడగల సినిమా సంబంధించిన ఎగ్జిబిటర్లు అడగల ఎవడో పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక జోకర్ సునీల్ దేవధర్ సునీల్ డిఓడి అనేది రాస్తున్నారు కదా అతను సునీల్ దేవధర్ అదే అతను సినిమా థియేటర్ దగ్గర పొద్దున్నే ప్రత్యక్షం అయిపోయి ఆయన పవన్ కళ్యాణ్ అభిమానం అంట ఎంత కామెడీ మరి ఎన్నాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాలు ఆయన ఎప్పుడు చూసాడు ఎక్కడ చూసాడు ఎప్పుడు రాలే మనకి ఈ రోజు మాత్రం పొద్దున్నే బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి రెడీ అయ్యి వెళ్తారు కదా ఆ రెడీ అయ్యినట్టే ఎల్లు నిలబడి సినిమాలు ఎందుకు మీరు ప్లే చేయరు బెనిఫిట్ షో యాప్ చంద్రబాబు గారు సమర్థించారు మరి చంద్రబాబు దేనైనా సమర్థిస్తాడు సార్ ఆయన గురించి మనం మాట్లాడుకుంటా ఉంటే చంద్రబాబు గారు కూడా సపోర్ట్ చేశారు కదా చంద్రబాబు నాయుడు దేనైనా సమర్థిస్తాడు దేనైనా విమర్శిస్తాడు నాలుగు ఎడితే తట్టు కదా నాలుగు నరం లేని నాలుగే ఎటువంటి తట్టు మాట్లాడింది అంటారు చంద్రబాబు నాయుడికి అతనే మాట్లాడతాడు ఒక గంట ముందు మాట్లాడతాడు ఒక గంట తర్వాత మళ్ళీ అంటాడు గంట ముందు పెడతాడు గంట తర్వాత పొగుడతాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం ఆయనకి ఏర్పడతా ఉన్నారు కాబట్టి ముందు మీరేం చేస్తారని చెప్పి ఒక సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంశం చాలా గ్రేట్ అని చెప్పచ్చు సార్ రాజకీయాల్లో ఈ రాజకీయాల్లో వీళ్ళని ఒక పిచ్చోళ్ళని చేశాడని చెప్పాలి మిగిలిన రాజకీయ పార్టీలు నిజంగా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో 300 MP సీట్లతో ఉన్న పార్టీని ఇక్కడ ఇక్కడ తిరుపతి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పుడు ఒక పిచ్చి పార్టీ లాగా మరి ప్రజల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు వేసేటటువంటి ట్వీట్లు లేదంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షతో మాట్లాడుతున్నారు ఇక్కడ ఏమి ప్రభుత్వం గురించి కానీ లేదంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి కానీ స్పందించకుండా ఓ పిచ్చి పార్టీగా ప్రజల్లో తీసుకెళ్ళగలగారని చెప్పాలి నిజంగా హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఇటు నిజంగా వీళ్ళందరూ పిచ్చోళ్ళని చేశాడు ఎందుకంటే వీళ్ళకి అంశాలు ఏం లేవు మాట్లాడటానికి ఒకటి కులం ఇంకోటి మతం ఇంకోటేమో సినిమా ఈ తప్పేమో నేను రాజకీయ మాట్లాడతాను చెప్పండి తెలుగుదేశం కులం గురించి మాట్లాడింది జగన్ గారు ట్రాప్ లో పడ్డారంటారా వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడారు బీజేపీ జనసేన టీడీపీ మీ జగన్ గారు ట్రాప్ లో పడ్డారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు కాన్సన్ట్రేషన్ చేయట్లా ఇంకా వీళ్ళందరి గురించి నిజంగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక్కళ్ళకి డిపాజిట్లు రావు ఒక్కళ్ళకో డిపాజిట్లు రావు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయ పార్టీలన్నీ ఉండాలి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉండాలి ప్రతిపక్షం ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఉండగలుగుతా ఉన్నారు అసలు వీళ్ళు ఉండకూడదు ఆలోచన చేశారనుకోండి ఏ పార్టీలు ఉండవు కనీసం పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకటువంటి దుస్థితికి వెళ్ళిపోతారు కానీ గుర్తుపెట్టుకోవాలి మీరు సహేతుకమైన విమర్శలు చేస్తే ప్రజలు దాన్ని స్వీకరిస్తారు రేపు పొద్దున తిరుపతి ఎన్నికల రిజల్ట్లు మీరే చూస్తారు కదా 22వ తారీఖు రిజల్ట్ వస్తుంది ఈ భారతీయ జనతా పార్టీయో లేదంటే ఈ తెలుగుదేశం పార్టీకో డిపాజిట్లు వస్తాయో లేదో మీరే చెక్ చేసుకుందరు కానీ మాకెన్ని ఎంత మెజార్టీ వచ్చిందో మీరే చెక్ చేసుకోండి అప్పుడు మళ్ళీ మాట్లాడదాం